హాయ్ హలో అండి, వెల్కమ్ టు శివప్రియ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో పుట్నాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు బెల్లం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చేదాకా మరిగించాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చేదాకా ఇలాగ మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. గిన్నెలోకి వాటర్ని తీసుకొని వాటర్లో బెల్లపు సిరప్ను వేసుకొని చేత్తో ఇలా దగ్గరికి తీసుకొని చూస్తే మనకు పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. ఈ పుట్నాల లడ్డుకి పాకం అనేది సాగకూడదండి, ఇది సాగుతుంది కాబట్టి ఇంకొద్దిసేపు పాకాన్ని మనం ఉడికించుకోవాలి. ఈ పుట్నాల లడ్డుని మనం ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఎంత బాగుంటాయండి ఈ పుట్నాల లడ్డు. ఇప్పుడు ఇంకోసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. మళ్ళీ వాటర్ని తీసుకొని గిన్నెలోకి వాటర్లో ఈ బెల్లపు సిరప్ను వేసుకొని మళ్ళీ చేత్తో ఇలా దగ్గరకు తీసుకొని చూస్తే మనకు పాకం వచ్చిందో లేదో తెలుస్తుంది. చూసారు కదా, ఇలా గట్టిగా ఉండలాగా రావాలి. మనకు పాకం అనేది రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు కావాలంటే ఈ పాకంలో కొంచెం ఇలాచి పొడి కానీ కొంచెం నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు బెల్లానికి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. ఇవి వేయించిన పుట్నాల పప్పు అండి. నేను ముందే 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు వేయించి పెట్టుకోకపోయినా పర్లేదు. ఇలా పుట్నాల పప్పును వేసినాక ఒకసారి పాకంలో ఇలా అంతా బాగా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1-5 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు చుట్టలేము కాబట్టి. కొంచెం వేడి ఉన్నప్పుడే మనం చేతుల్ని వాటర్లో తడుపుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఇంట్లోనే ఈ పుట్నాల లడ్డు అంటే శనగ ముద్దల్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.